బాబు చెడ్డవాడు కాదు తాతయ్య. తను చెడిపోయి ఉండొచ్చు, కానీ చెడగొట్టేవాడు మాత్రం కాదు తాతయ్య. చూపు బుద్ధిని మోసం చేస్తే పరిస్థితులు మనిషిలోని చెడును మాత్రమే చూపిస్తాయి. నా తప్పుని సరిదిద్దుకుంటాను, బామ్మగారితో మీ పెళ్లి విషయం మాట్లాడతాను. అయ్యా, లగ్న పత్రం చదవమంటారా? శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వశ్రీ చాంద్రమానేన శ్రీ నందననామ సంవత్సర బహుళ శుద్ధ తదియ గురువారం తెల్లవారుజామున 3:30 ముహూర్తం రామాపురం వాస్తవ్యులైన విశ్వనాథం గారి మనవరాలైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి స్వప్నని, అమలాపురం వాస్తవ్యులు భూపతరాజావారి ఏకైక కుమారుడైన చిరంజీవి దొరబాబుకిచ్చి వివాహము చేయటానికి పెద్దలు నిశ్చయించున్నారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది సార్? అసలు తాతయ్య, దొరబాబు వచ్చాడు. దొరబాబు, జరిగిన దానికి మేమందరం బాధపడుతున్నాం. ఆడదానిలో ఆడతనాన్ని మాత్రమే చూసే ఈ దొరబాబు, మీ అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఆడదానిలో అమ్మతనం చూడగలిగాను. మొదటిసారిగా ప్రేమించాను. మనసుంటే సరిపోతుందా? ఆయుష్ కూడా ఉండాలి కదా, తనతో కలిసి ఉండాలని కోరుకుంది, కానీ రాతలేదు. ఒక రకంగా తన అదృష్టవంతురాలు ముందే తెలిసింది. అయినా ఇతరేమిటండి, ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది. Thank you.
విగ్రహం సామాన్యమైనది కాదు. అమేయ శక్తి సంపన్నుడు పురాణ పురుషుడు అయిన వశిష్ఠ మహర్షిచే ప్రాణ ప్రతిష్ఠ గావింపబడిన త్రిపుర సుందరీదేవి విగ్రహం అది. అంతటి మహిమాన్వితమైన ఆ విగ్రహానికి అపచారం జరిగింది దేవరాయ. విధి పరిస్థితిని కల్పిస్తే కాలం కారకమై నిన్ను కారణభూతుణ్ణి చేసింది. రానున్నది కార్తీక పౌర్ణమి. పౌర్ణమి గడియలు గడిచేలోపు విగ్రహ ప్రతిష్ఠ జరిగి యథాస్థానానికి చేరాలి. లేదంటే విజయనగర వైభవానికి కారణభూతుడవైన నువ్వే పతనానికి నాందీభూతుడవవుతావు దేవరాయ. అయితే విగ్రహ ప్రతిష్టాపనకు వెంటనే ఏర్పాటు చేయిస్తా. అది అందరి వల్ల అయ్యే పని కాదు అప్పాజీ. ప్రతి ప్రతిష్టాపనకు సంకల్ప శక్తినో దైవశక్తినో రక్షగా కడతారు. పురాణ పురుషుడు ఆత్మశక్తిని రక్షగా కట్టాడు. అటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి అంటే ఆత్మార్పణ జరగాలి. ఆత్మార్పణ ప్రతిష్టాపన చేయదలిసిన వ్యక్తి తనను తాను ఆత్మార్పణ చేసుకుంటే తప్ప విగ్రహానికి జీవం రాదు. ఇది సత్యం. విధి ఎలా ఉన్నా యథార్థాన్ని విన్నవించడం మా విధి. సెలవు. విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయించండి. రాయా, ఏమిటిది? విధి చిన్నతనం నుండి ఈ రాయల జీవితంతో ఆటలాడుతూనే ఉంది. కానీ ఒక చేత్తో సామ్రాజ్యాన్ని ఇంకొక చేత్తో నిన్ను పెంచుకుంటూ వచ్చానయ్యా. ఒక బిడ్డ క్షేమం ఇంకో బిడ్డ ప్రాణం కోరుతుందంటే ఏమైనా సరే దీనికి నేను ఏమాత్రం అంగీకరించను. అప్పాజీ, మీకు పెంచిన మమకారం కనిపిస్తుంది. మాకు ఈ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. నిత్యం రాజుక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడే రాజభక్తుడివి. నీతి కంటే ధర్మం గొప్పది అప్పాజీ. ఎన్నో దేవాలయాలను కట్టించిన ఈ రాయ తెలుసో తెలియకో దైవానికి అపచారం చేశాడు. కారణం ఏదైనా కారకుణ్ణి నేనే. ఆ బాధ్యత నేనే వహిస్తాను అప్పాజీ. ప్రజాక్షేమం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెడతాడని నమ్మి ఈ ప్రజల్లో ఏ ఒక్కరైనా నీ ప్రాణాల కోసం రాజ్యాన్ని పణంగా పెట్టావా దేవరాయా అని అడిగితే ఈ ప్రాణాలు నిలుస్తాయా? కాలానికి కనికరం లేకపోయినా విజయమో వీరస్వర్గమో అని నమ్మే క్షత్రియ ధర్మాన్ని పాటించి సింహాసనాన్ని అధిష్ఠించిన నాడే ఈ ప్రాణాలని ప్రజాశ్రేయస్సుకే అంకితం ఇచ్చాను. దైవం మా ప్రజల అంటే మా ప్రభువు మా పక్షాన నిలబడతాడని మాపై ఈ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేను. ఆ దైవం మా ప్రాణాలను కోరితే ఆనందంగా సమర్పిస్తాను. రాజ్యక్షేమం ప్రజాక్షేమం కోసం ఆత్మార్పణ చేసైనా సరే విగ్రహ ప్రతిష్టాపన చేసి తీరుతాను. ఏర్పాట్లు చేయించండి రాయా. ఇది రాజాజ్ఞ.